ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు ఒకప్పుడు వైసీపీ నుంచే ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లి మంత్రి పదవిని దక్కించుకున్నారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కడప పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ తో టీడీపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి తలపడ్డారు చివరికి ఓటమి పాలయ్యారు టీడీపీ అధికారం నుంచి దిగిపోగానే ఆదినారాయణ రెడ్డికి భయం పట్టుకుంది దీంతో ఆయన బీజేపీని ఆశ్రయించారు ఆదినారాయణ రెడ్డి అన్నదమ్ములు మాత్రం టీడీపీలో కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో జమ్మల మడుగు నుంచి పోటీపై కూడా ఆయన సవాల్ విసిరడం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు ఏడాదిలో స్టీల్ ప్లాంట్ పనులు మొదలు పెడతామని సీఎం వైఎస్ జగన్ చెప్పారన్నారు కానీ మూడేళ్లు దాటుతున్నా పునాదులు కూడా వెయ్యలేదని ఆయన విమర్శించారు జగనన్న తుపాకి తుప్పు పట్టిందని ఎద్దేవా చేశారు జగన్ గన్ గోరంట్ల అంబటి అవంతికి ఇచ్చారని రెడ్డి వెటకారం చేశారు జమ్మల మడుగులో పోటీ చేస్తానని దమ్ముంటే ఎవరైనా పోటీకి రావాలని ఆయన సవాల్ విసిరారు జమ్మల మడుగులో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి వైఎస్ఆర్ హయం నుంచి ఓ పెద్ద ప్రహసనం జరుగుతోంది వైఎస్ఆర్ మరణం అనంతరం బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ అటకెక్కింది రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రాకు స్టీల్ ప్లాంట్ హామీ ఇచ్చారు చంద్రబాబు హయంలో జమ్మల మడుగులో మొక్కుబడిగా స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆ తర్వాత జగన్ వచ్చిన అదే దుస్థితి